క్రీస్తునాథని ఎందు ప్రియా సహోదరి సహోదరులార ముందుగా మీ అందరికీ పునీత బప్పిస్మ యోహాను గారి జయంతి మహోత్సవ శుభాకాంక్షలు కార్ల్ బార్త్ ఇరవయ శతాబ్దపు పేరు మూసిన వేదాంతి ఆయన వేకు ఉన్న నిద్రలేచి దినపత్రికలు చూసిన తరువాత తన హాలులో గోడపైన పైన క్రీస్తు శిలువ మరణ తైలవర్ణ కళాఖండాన్ని కళ్ళార్పకుండా చూస్తాడు ఈ తైలవర్ణ పటమును గురు చిత్రకారుడు అద్భుతంగా గీశారు ఆ పటంలో ఒక ప్రక్క మరణించిన క్రీస్తు ఆ శిలువ క్రింద మరియ తల్లి ఇతరులు ఏడుస్తున్నట్లు ఉంటుంది కొంచెం దూరంగా పవిత్ర గ్రంథాన్ని ఒక చేత పట్టుకొని చూపుడు వ్రేలుతో ఏసును చూపుతున్న బప్టిస్మ యోహాను గారు కనిపిస్తారు బోధన రచన మున్నగు దినకృత్యాలను ప్రారంభించక ముందు కాల్బాత్ ఈ పటం ముందు కూర్చొని ధ్యానిస్తాడు ప్రార్థిస్తాడు ఆ పటం ఆయనకు చెప్పనలవి కానంత ప్రేరణను ఇస్తుంది యోహాను చూపుడు వ్రేలును ప్రస్తావిస్తూ ప్రతి క్రైస్తవుడు వేదాంతి అయినా ఉపాధ్యాయుడైనా తల్లైనా తండ్రైనా వర్తకులైనా శ్రామికులైనా ఎవరైనా యోహాను చూపుడు వ్రేలులా ఒక చూపుడు వ్రేలుగా నుండ బాధ్యతను కలిగి ఉన్నాడు సిలువపరే వేలాడుతున్న యేసుని లోకానికి మనము చూపించాల్సి ఉంది అని కాల్బార్ట్ చెప్తారు మరునాడు ఏసు తన వద్దకు వచ్చడం చూచి యోహాను ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని ప్రజలకు దేవుని కుమారుడు క్రీస్తును చూపించారు ఏసుని గొప్పతనాన్ని చాటి చెప్పారు అదేవిధముగా దేవుడు యోహానుకు అప్పగించిన జీవిత బాధ్యతను పరిపూర్తి చేయటంలో సఫలీకృతమయ్యారు నేడు యోహాను గారి జయంతిని కొనియాడుతూ స్త్రీ సభ సాంప్రదాయంలో సాధారణముగా పునీతుల మరణ దినాన్ని కొనియాడుతారు విశ్వాసులకు మరణ దినము పరలోక జీవిత జనన దినము పునీతుల జనన దినాన్ని వేడుకగా కొనియాడు పారంపర్యమే తిరుసభలో లేదు కానీ క్రీస్తు ప్రభుని మరియ తల్లి మరియు భక్తుస్మ జనన జననదిన వేడుకలు ఈ విషయంలో మినహాయింపు ఈ జననదినాల వేడుకలకు కారణం ఆ ముగ్గురు రక్షణ చరిత్రలో కీలక పాత్రను పోషించడమే మానవ రక్షణ చరిత్రలో భక్తిస్మ యోహాను విలక్షణమైన పాత్రను పోషించాడు యోహాను రానున్న మెస్సయ రాకకు ముందుగా వచ్చినవాడు ఆయన క్రీస్తుకు అగ్రగామి యుగ యుగాలుగా తరతరాలుగా మెస్సయా కోసం ఎదురు చూస్తున్న ఇజ్రాయిల్ ప్రజలను మెస్సయ రాక కోసం పశ్చాత్తాపాన్ని ప్రేరేపించే బోధన ద్వారా సిద్ధపరచ ప్రయత్నించారు ఆ ప్రయత్నంలో తన సర్వాన్ని ఫణంగా పెట్టారు సాదా జీవితం కఠోర తపస్సుల మిళితమైన జీవితం ద్వారా దైవ ప్రజల మధ్య ప్రవక్తగా గుర్తించబడ్డాడు జాతులకు జ్యోతిగా ప్రకాశించాడు యోహాను గారు కారణ జన్ముడు దేవుడి చిన్న పిలుపుకు స్పందించి దైవ రాజ్యము కోసము దేవుని ప్రణాళిక నెరవేర్చడం కోసము ప్రాణాలను అర్పించిన ధన్యజీవి అందుకే క్రీస్తు ప్రభు యోహాను గురించి మానవులందరిలో స్నాపకుడకు యోహాను కంటే అధిగుడకు వాడు ఎవ్వడనూ పుట్టలేదని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అని ప్రభు భక్తిష్మ యోహాను గారిని ప్రశంసిస్తున్నారు కనుక ప్రియా సహోదరి సహోదరులారా ఆత్మ పరిశీలనలు చేసుకుందాం భక్తిష్మ యోహాను వలె మనము కూడా దేవుని చిత్తాన్ని ఎరిగి క్రీస్తు ప్రభును ప్రభును ప్రజలకు చూపించటలో ఒక చూపుడు వేలుగా మార్గదర్శకులుగా ఉండటానికి ప్రయత్నించుదాం దేవుడు మిమ్మల్ందరూ కూడా దేవించి కాచి కాపాడుదురుగాక పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమె